అసలైన సమస్య నీకు ఏంటంటే, నిజమైన ధర్మం నువ్వు ఏదే ఆచరించాలో అది మర్చిపోతున్నావు. నీ ధర్మాన్ని వదిలిపెట్టేసి అక్కర్లేని ధర్మం గురించి ఆలోచిస్తూ ధర్మానికి పతితుడివి అయిపోతున్నావు. అందువల్ల ధర్మాధర్మాలు పక్కన పెట్టు. నిజమైన స్వరూపం తెలుసుకుంటే శోకం ఉండదు, మోహం అనేది తొలగిపోతుంది. అందువల్ల ఆత్మను తెలుసుకున్నవాడు శోకం ఎక్కడా మోహం ఎక్కడా అని ఉపనిషత్తులు చెప్తున్నాయి. అది అసోచ్యాన్ని మరపించాడు. అలా ప్రారంభించి చివరిలో 18వ అధ్యాయంలో సర్వధర్మాన్ పరిత్యజ్యాన్ని పరిష్కరించాడు అక్కడ కదా, నిరూపించాడు. ఈ విధంగా ఏ తత్వం గురించి వర్ణించడము అనేది ఏదైతే ఉందో, ఏ తత్వం గురించి వర్ణించడం అనేది అసంభవమో, అటువంటి తత్వాన్ని వివరించడం అనేది ఒక ఆశ్చర్యం. లేకపోతే ఇంతమంది దేవుళ్ళు ఉంటే పరమాత్మ కృష్ణుడినే ఎందుకు అంతలా పూజిస్తారు? కులం లేదు, మతం లేదు, జాతి లేదు, వర్గం లేదు, అన్ని కులాల వాళ్ళు ఆయన పూజిస్తారంటే అది ఒక ఆశ్చర్యమైన ఉపాధి. ఎవరు కూడా అది ఉపదేశించలేదు. అందువల్ల వాక్కి గోచరం కాని వస్తువు వర్ణించబడుతుంది కదా. వాక్కి ఏదైతే గోచరం కాని ఉందో ఆ వస్తువుని వర్ణించబడుతుంది. శబ్దానికి అందని వస్తువు ఏదైతే ఉందో శబ్దం నిరూపిస్తుంది కదా. ఇది నిజంగా ఆశ్చర్యమే. వాక్కి తెలియదు, వచ్చో వాచో నివర్తంతే అప్రాప్య మనసాస, కానీ వాక్కు దాన్ని విచారిస్తుంది. అశబ్దం, అస్పర్శం, అరూపం, అగంధం అని శబ్దానికి దొరకంది శబ్దం చెప్తుంది వేదం. ఇది ఆశ్చర్యం కదా, ఇదంత ఆశ్చర్యం. అందువల్ల ఆత్మ గురించి వినాలనుకున్న వాళ్ళు కోటికి ఒకడు ఉంటాడు, అతడు ఆశ్చర్యమే. మూడులు ఆత్మజ్ఞాన అర్ధరహితులని భావిస్తే ఈ వ్యక్తి మాత్రం ఆత్మజ్ఞానం చాలా ప్రధానమైందని అంటాడు. మూడులు ఏమంటారు? అది అప్రధానం. ఏమంటారు? ఇప్పటి నుంచే జ్ఞానం యథవా. ముసిరితలు వచ్చాక చివరిలో నారాయణ 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 అనుకుంటే పోతాం నారాయణ దగ్గరికి. అందరూ వెయిటెన్సీ, ఇదంతా టైం వేస్ట్ అని అనుకుంటారు. కానీ జ్ఞానికి ఇది ప్రధానం అనే విషయాన్ని చూపించారు ఆయన. అవతరణిక అథ ఇదానీ ప్రకరణార్థం ఉపసంహరతి. అవతరణిక అథ ఇదానీ, ఇక ఇప్పుడు ప్రకరణార్థం ఉపసంహరతి, ఉపసంహరించుచున్నాము. ఆత్మ యొక్క నిత్యత్వ ఉపసంహారం మాట ఇది. ఇక్కడ ఉపసంహరతి అని పాఠమే సరి అయింది. దేహీ నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. దేహీ నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. ఈ దేహముయందు నివసిస్తున్న దేహి దేహములన్నీ నశించినా కూడా నశించిపోడు, అది నశించిపోడు. తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. అందువల్ల నీవు ఈ సర్వ ప్రాణుల గురించి శోకించడానికి తగదు అర్జున అన్నాడు. మంచి మాట కదా, దేహాలన్నీ కూడా నశించిపోతున్నా ఈ దేహి నశించిపోడు. సర్వ ప్రాణాలు కురుక్షేత్ర, సర్వ ప్రాణాలు నశించిపోతున్నా నువ్వు దుఃఖించడానికి తగదు, శోకించడానికి తగదు అన్నాడు. దేహీ శరీరీ నిత్యం సర్వదా సర్వావస్థాసు అవధ్య నిరవయత్వాత్ నిత్యత్వాత్ చ. ఈ దేహి అంటే ఆత్మ. ఈ ఆత్మ సర్వదా ఎల్లప్పుడూ సర్వావస్థలయందు, సర్వావస్థాసు సర్వావస్థలయందు అవధ్య, అది వధించడానికి శక్యం కాదు ఈ ఆత్మని. వధ్య అంటే వధించడం, అవధ్య అంటే వధించడానికి కుదరదు ఈ ఆత్మ. సర్వావస్థలయందు, సర్వకాలాలయందు అంటే ఎప్పుడు కూడా అని అర్థం. దానికి ఒక అవస్థ ఉంది అనుకోకండి. నిరవయత్వాత్, ఎందువల్ల దాన్ని ఛేదించడానికి కుదరదు, వధించడానికి కుదరదు? నిరవయత్వాత్, వాడికి అవయవాలు లేవు. అవయవాలు లేకపోవడం చేత నిత్యత్వాత్ చ,
నిత్యుడు కూడా అయి ఉన్నాడు ఈ పరమాత్మ, ఈ ఆత్మ. తత్ర క్వశ్చన్ మార్క్ పెట్టారు సజ్జన సార్, ఎందుకు ఇది అని. తత్ర అవధ్య, ఇది దానికి కాదు, తత్ర అవధ్య అయం దేహే శరీరే సర్వస్య సర్వగతత్వాత్ స్థావరాదిషు స్థిత అపి. సర్వగతుడు అవడం వల్ల సర్వ అవస్థలయందు వధించబడడు, వధించబడకుండా ఉండేవాడుగానే ఉంటాడు. ఏంటి సర్వదేహాదులు ఎందు ఉన్నా కూడా, ఏ స్థావరాదిషు స్థావరాదులు ఎందుకు కూడా అని ఇక్కడ సక్సిదాన్స్ వారు క్వశ్చన్ వారు పెట్టారు, పెట్టారు కదా. ఈ పాఠము అంటే ఈ భాష్య భాగం అంతా త్రుటితమైంది, మద్రాసు మైసూరు పాఠంలోనే ఉంది అని ఇక్కడ సంజయ్ సార్ పరిశోధనలో తీర్చారు. సర్వస్య ప్రాణిజాతస్య దేహి వజ్యమాని అపి అహం దేహి నవజ్య. సర్వ ప్రాణిజాతము శరీరములన్నీ నాశనం చేసినా కూడా సమస్త ప్రాణులు ఎవరైతే కనిపిస్తున్నారో వీళ్ళందరి శరీరాలు సర్వనాశనం చేసినా కూడా ఆ ఆత్మ నాశనం చేయబడదు, ఈ ఆత్మ నాశనం చేయబడదు. యస్మాత్ తస్మాత్ భీష్మాదీని సర్వాణి భూతాన్ని ఉద్దిశ్య నత్వం సూచితు అర్హసి. సర్వ ప్రాణిజాతుల యొక్క శరీరాలు అంటే సమస్త నామరూపాలతో కూడుకున్న ఈ భూమండలం ఏదైతే ఉందో, భూమండలం మీద ఉన్న సకల ప్రాణుల యొక్క శరీరాలు నాశనం చేస్తున్నా ఈ ఆత్మనాశనం కాదు. అలాంటప్పుడు ఈ భీష్మ, ద్రోణ, కృప ఇత్యాది భీష్మాదులు ఎవరైతే ఉన్నారో వారి సమస్త ప్రాణుల గురించి నువ్వు ఉద్దేశించి నువ్వు శోకించడం అనేది ఉచితమా? సరికాదు, ఉచితము కాదు. శోచిత్ సర్వభూతాన్ని ఉద్దేశ్య నత్వం శోచిత అర్హసి, అని శోకించడానికి ఉచితం కాదు అంటే సరి అయినది కాదు. బాగుందా? అందువల్ల భగవంతుడు 11వ శ్లోకంలో శోకానికి హేతు లేదని చెప్పాడు. అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాద, అదే బీజం. అందుకే అస్మాడు తెలుస్తూ ఉంటాడు ఈ భగవద్గీతకి, అదే ఎత్తుతున్నాడు. అస్మాడు శోకించతగదు, శోకించ అన్ని శ్లోకానికి అదే హెడ్డింగ్, అదే చివర ఇది. ఆ మౌలికమైన కథనాన్ని మరలా ఈ శ్లోకంలో సంక్షిప్తంగా చెప్పాడు. ఏదైతే అశోచ్యానన్వశోచత్వం ఏదైతే చెప్పాడో అదే ఇక్కడ కూడా అంతే చెప్పాడు కదా. అన్ని దేహాలు వధించబడిన ఈ ఆత్మ వధించబడి, అందువల్ల ఈ భీష్మద్రోణాది గురించి నువ్వెందుకు శోకిస్తున్నావు, శోకించతగదు అన్నాడు. ఆ మౌలికమైన కథనాన్ని ఈ శ్లోకాల్లో కూడా 11వ శ్లోకంలో చెప్పింది. ఆ శోకానికి హేతువు లేదని చెప్పాడు, కారణం లేదని చెప్పాడు. ఆత్మ సత్తు కాబట్టి, ఉనికి స్వరూపం కాబట్టి అది సత్యం, అది కేవలం ఉనికి. ఆ ఉనికి మీద బతుకుతున్న అన్ని శరీరాలు, శరీరాలు పోయినంత మాత్రం ఉనికి కోల్పోదు. ఆ ఉనికి ఉంటుంది కాబట్టి మళ్ళీ శరీరోత్పత్తి జరుగుతుంది, ఉనికే శరీరోత్పత్తికి కారణమై ఉంది. ఆ ఉనికే శరీరాలన్నింటినీ వధించడానికి ఆ ఉనికే ఆధారమై ఉంది. శరీరాలు పోతే ఉనికి పోదు. ఇలాంటి సత్తు అది ఉనికి స్వరూపం కనుక అది సత్యమై ఉంది, నిత్యమై ఉంది. అంటే ఆత్మ ఏదైతే ఉందో జన్మ మరణాలకి, చావు పుట్టుకలకి, మార్పులకి అధీనమై ఉండదు. సమస్త ప్రాణంలో ఆత్మ ఉన్నప్పటికీ సమస్త భూమండలం మీద సకల చరాచరము బ్రహ్మ మొదలుకొని గడ్డిపోచ వరకు సమస్త ప్రాణంలో ఆత్మ ఉన్నప్పటికీ అది అవధ్య, నశించదు, వధించబడదు, నశించదు. అందువల్ల వజ్యము అంటే నశించేది అని ఒక అర్థం ఉంది. దానికి విరోధి అవధ్యం. అవధ్యం దేహము నశించిన ఆత్మ నశించదు అని అర్థం. ఇలాంటి స్థితిలో సర్వ ప్రాణుల్ని ఉద్దేశించి నువ్వు శోకించతగదు అని భగవంతుడు చెప్పాడు. సర్వ ప్రాణుల్ని ఉద్దేశించి కూడా చెప్పాడు. ఒకడు ఇద్దరు పోతే ఎడవకరా ఏం చేస్తాం అని కాదు, సర్వ ప్రాణులు ఇంతే, వాళ్ళందరూ అందరు కూడా చనిపోయేవాళ్ళు, నశించిపోయేవాళ్ళు అని. అంటే ఇంక్లూడింగ్ నువ్వు నేను కూడా,
మనం తీసుకోవాలి. నత్వేవాహం జాతునాశం నత్వేనేమే జనాధిప. ఒకప్పుడు నువ్వు లేవని కాదు ఉన్నావు, నేను లేనని కాదు ఉన్నాను, వాళ్ళు లేరని కాదు ఉన్నారు, అందరూ ఎప్పుడూ ఉన్నారు, తర్వాత కూడా ఉంటాం అన్నాడు కదా. ఇది భగవంతుడు ఈ రకమైన యుక్తులు తెలిపాడు. ఇటువంటి యుక్తులు ఆయన తెలిపాడు, దేహము అనిత్యము, అది నశించకుండా ఉండే అవకాశమే లేదు, దాన్ని ఎవ్వడం చేయలేడు. ఆత్మ నిత్యము, దాన్ని నశించేయడం అనేది ఎవడి వల్ల కుదరదు. ఈశ్వరోపి అన్నాడు శంకరాచార్యులు, ఈశ్వరుడికి కూడా. కనుక ఎందువల్ల, అతని స్వరూపమే ఆత్మయుంది, ఆత్మయుంది. కనుక ఏ విధంగా చూసినా మరణం గురించి శోకించడం అనే దానికి కారణమే లేదు. మరణం గురించి శోకించడం అనేది జ్ఞాని లక్షణం కాదు. శోకము ఒకనొక మానసికమైన వికారం మాత్రమే. శోకం అనేది ఏదైతే ఉన్నదో అది మనస్సుకు సంబంధించిన వికారం. శోకం అనేది ఒకనొక కారణం చేతనే రాదు, శోకం అనేది అనేక కారణాల చేత వస్తుంది. దానికి ఆ శోకానికి ఒక్క కారణమే ఉందని లేదు. అనేక కారణాలతో వచ్చే శోకం ఏమంటాం? అనేక కారణాలు ఒప్పుకోం. ప్రధానవాదం ఒక కారణం, అడువాదం ఒక కారణం, శూన్యవాదం ఇన్ని కారణాలు చెప్తుంటే ఒప్పుకుంటావా? లేదు, ఒకటే కారణం బ్రహ్మ కదా. అలాగే శోకానికి కారణం ఏది? అనేక కారణాలతో కూడుకుని శోకం అనేది మనకి కనిపిస్తుంటుంది. అందువల్ల మనసుకి కలిగే శోకానికి ఏ కారణం లేదు, అందువల్ల అది వికారం మాత్రమే అంటాం. కారణం చెప్పలేనప్పుడు, అంటే కారణం అనేది అనేక కారణాలు, ఏదో ఒక కారణం చేస్తే శోకం వస్తుంది. అంటే శోకానికంటూ దానికంటూ ఒక ఒక సమాజంలో ఒక కారణం ఉండదు, అందులో అది ఒక వికారం, మనసు యొక్క వికారం మాత్రమే, అది ఒక వృత్తి మాత్రమే. అందులో శోకానికి హేతువు లేదు, కారణం లేదు అని చెప్పాడు. అలా చెప్పి భగవంతుడు అదే విషయాన్ని ఇతర దృక్కోణాలను కూడా చూపించాడు. ఆ చూపించడమే ఇన్ని శ్లోకాలు విశ్లేషించాడు. దేహదృష్ట, శారీరక దృష్ట, మానసిక దృష్ట, వైదిక దృష్ట, ఇన్ని రకాలుగా చెప్పాడు. ఈ పారమార్థిక దృష్టితో చూస్తే పరమార్థతత్వ అపేక్షాయా అన్నాడు. పరమార్థతత్వ అపేక్షాయా శోకం కానీ మోహం కానీ కుదరదన్నాడు. పరమార్థ దృష్ట్యా అపేక్షాయా అని శోకమోహ వా నా సంభవతి అని భాష్యకారులు నెక్స్ట్ అవతరణలో చూపించబోతున్నారు. శోకమోహ వా నా సంభవతి అని ఇలా వ్యవహార దృష్టితో కానీ, వ్యవహార దృష్టితో కానీ, వైదిక దృష్టితో కానీ, దేహ దృష్టితో కానీ శోకమోహాలు కుదరవు అని చెప్పాడు.